భారత్ ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య ఐదో టెస్టు మ్యాచ్ మార్చ్ ఏడు నుంచి ప్రారంభం అవుతుంది ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్లలో భారత్ మూడు మ్యాచ్లలో గెలిచి సిరీస్ను సొంతం చేసుకుంది గాయం కారణంగా గత మూడు టెస్టులకు దూరంగా ఉన్న ఇండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ చివరి మ్యాచ్కైనా అందుబాటులోకి వస్తాడని ఆశించినా అలా జరగలేదు గాయం నుంచి కోలుకోలేదని ఫిట్నెస్ సాధించలేదని సమాచారం దీంతో కేఎల్ రాహుల్ ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్తున్నట్లు సమాచారం ఇంగ్లాండ్ టీంతో సిరీస్ కోసం ప్రకటించిన చివరి మూడు టెస్టుల బృందంలో కేఎల్ రాహుల్ పేరుంది కానీ ఫిట్నెస్ను నిరూపించుకుంటేనే తుది జట్టులో అవకాశం ఇస్తామని మేనేజ్మెంట్ ముందే కండిషన్ పెట్టింది ఇప్పుడు సిరీస్ను ఎలాగో గెలిచాం కాబట్టి ఇంజురీ అయిన ప్లేయర్స్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు బీసీసీ సిద్ధంగా లేదు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ముగిసిన పది రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది ఆ మెగాలీగ్ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది నాలుగో కు విశ్రాంతి తీసుకున్న బోమ్రా చివరి మ్యాచ్ లో ఆడనున్నాడు ధర్మశాల ఫేసర్లకు చాలా అనుకూలం ఈ క్రమంలో బోమ్రాతో పాటు మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇవ్వచ్చు మ్యాచ్ లోనే అదరగొట్టిన దీప్ సిరాజ్ లు ఆడడం ఖాయమే ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్ జడేజాకి తుది జట్టులో అవకాశం ఉంటుంది నా ఒపీనియన్ ప్రకారం మూడో స్పిన్నర్ను తీసుకునే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఈ వీడియో కానీ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఈ వీడియోని కొంతమందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి